ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఆత్రేయ గారు ఎక్స్పీరియన్స్తో రాశారు లేక ఎక్స్పెక్ట్ చేసి రాశారు? చాలా కరెక్ట్గా రాశారు. వేసవికాలం వెన్నెల్లా ప్రేమ ఎంత మధురంగా ఉంటుందంటే, కాలం కొందరిని దగ్గర చేస్తుంది, మరికొందరిని దూరం చేస్తుంది. కానీ కొందరి పరిచయం కాలాన్ని మర్చిపోయేలా చేస్తుంది. అప్పుడే పోయేకాలం వస్తుంది. ఎఫ్పిలు కోర్టు చదివి అదే జీవితం అనుకోకూడదు. ఒక అమ్మాయితో 70 సంవత్సరాల జీవితాన్ని ఊహించే ముందు ఆ అమ్మాయి మనసులో మనం ఉన్నాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం రా. ఆలోచన వచ్చినంత ఈజీగా అమ్మాయిలు మన లైఫ్లోకి రారు. ఈ రోజుల్లో ప్రేమించడానికి కూడా పర్మిషన్ కావాలి. ముందు పర్మిషన్ తీసుకో, తర్వాత ప్రేమించు. అడ్వైజ్ ఇవ్వడానికి వాడికి 2 మినిట్స్ టైం పట్టింది. దాన్ని అప్లై చేయడానికి నాకు 2 మంత్స్ పైనే పట్టింది. ఫస్ట్ టైం నువ్వు నా కోసం వెయిట్ చేయడం. ఎనీథింగ్ స్పెషల్? స్పెషల్ ఏం కాదు, బట్ ఇంపార్టెంట్. చాలా సింపుల్ అండ్ స్మాల్ వర్డ్, కానీ వరల్డ్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లీజ్ పొడుపు కదలొద్దు, స్ట్రైట్గా చెప్పు. నీకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నా, బట్ నువ్వు ప్రేమిస్తున్నావో లేదో తెలియదు, అందుకే కొంచెం టెన్షన్. ఈ 1 ఇయర్ జర్నీలో నేను లవ్ చేస్తున్నానని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మినప్పుడు చందమామ కనిపిస్తుందా? కనిపించదు. కనిపించలేదంటే చందమామ అక్కడ లేదని కాదు కదా. Thank you.
అమ్మకైనా నీ తోడు నేనై అడుగేయనా, ఈ తనువైనా మరే తనువు అయినా నీ తలపుతోనే తపించనా. నీ లిప్స్ బాగున్నాయి. ఐ వాంట్ టచ్ ఇట్. ఫింగర్స్ తో కాదు, లిప్స్ తో. యు ఆర్ మై ఫస్ట్ లవ్, అందుకేనేమో ఈ జర్నీ ఇంత థ్రిల్లింగ్గా ఉంది. హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నాను, కానీ కొన్ని రోజులకే అర్థమైంది ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలే కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదని. ప్రాబ్లం చిన్నదైనా ఎక్కువగా ఆలోచిస్తే పెద్దగా అనిపిస్తుంది. ఆనంద్తో కలిసి నేను 4 ఇయర్స్ చదువుకున్నాను. హీస్ వెరీ నైస్ గాయ్. ఇంట్లో చెప్పే ధైర్యం లేక వాడిని వదులుకున్నాను. నీకు ఆ ప్రాబ్లం లేదు, నీకు నచ్చితే వాళ్ళకి నచ్చినట్టే. ఆనంద్ని వదులుకోకు. ప్రాబ్లం ఇంట్లో ఒప్పించడం కాదు, అండ్ నేను ప్రేమించాడని కూడా కాదు. అసలు ఎందుకు అబద్ధం చెప్పాలి? ఫస్ట్ లవ్ నేనే అన్నాడు. అలా అనుకున్నా ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. దేర్ మైట్ బి మెనీ రీజన్స్ బిహైండ్ ఎవ్రీ లైన్. బీ పాజిటివ్. ఇంతకుముందు ఎవరిని ప్రేమించలేదు. యు ఆర్ మై ఫస్ట్ లవ్, అందుకేనేమో ఈ జర్నీ ఇంత థ్రిల్లింగ్గా ఉంది. ఈ అబద్ధం వెనుక కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణం చిన్నదైతే నేను హ్యాపీ. ప్రేమలో అబద్ధాలు ఉండొచ్చు, కానీ ప్రేమే అబద్ధం కాకూడదు.
బదులు దోచని ప్రశ్నలు భయపెడుతుంటే మౌనంగా భరించడం నా వల్ల కాదు. ఆనంద్, నీ లైఫ్లో ఎనీవన్ ఎల్స్ బిఫోర్ మీ? ఐ మీన్, ఎవరినన్నా ప్రేమించావా? నేను ప్రేమించింది నిన్నే. మరి సంధ్య? తొక్కుడు పిల్ల ఆడుకుందామని ఎవడరాయడు? ఇప్పుడు తను వస్తే ఏం చేయాలి? చెక్క భజన చేద్దాం. రే ఆనంద్, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు. ఫస్ట్ సెమ్ నుంచి ట్రై చేస్తున్నావు, ఫైనల్ సెమ్ కూడా అయిపోయింది, ఇక నో మోర్ ట్రయల్స్. ఈరోజే కాలేజ్ లాస్ట్ డే, ఆ తర్వాత ఎవరెక్కడ ఉంటారో ఎవరికి తెలీదు. అరే మామా, సంధ్య వస్తుంది, అస్సలు భయపడద్దు, ధైర్యంగా చెప్పి. షో టైం అవుతుంది, తొందర చెప్పి రారా. ఏం చెప్పాలి ఆనంద్? ఈరోజు కాలేజ్ లాస్ట్ డే, ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో. నువ్వంటే నాకు ఇష్టం, మరి నేనంటే? నువ్వంటే నాకు ఇష్టమే ఆనంద్, కానీ ఈ మాట నీకు చెప్పినంత ధైర్యంగా మా ఇంట్లో చెప్పలేను. నువ్వంటే ఇష్టమున్నా నిన్ను యాక్సెప్ట్ చేయలేను. ఇష్టమున్నప్పుడు రిజెక్ట్ చేయడం ఎందుకు? అమ్మాయిలం కదా, ఇష్టమున్నా అన్నీ చేయలేం. మా ప్రాబ్లమ్స్ వేరు, మా సిచ్యువేషన్స్ వేరు, మా రెస్ట్రిక్షన్స్ మాకుంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇష్టమైన వాళ్ళకి దూరంగా ఉంటావా? ఏం చేస్తాం, ఇష్టమైన వాళ్ళు దగ్గరగా ఉంటే వాళ్ళతో ప్రేమగా ఉంటాం, అదే దూరం అయితే బాగుండాలని కోరుకుంటాం. అంతకుమించి ఏం చేయలేం. అప్పుడు సంధ్య అంటే కేవలం అట్రాక్షన్ మాత్రమే, ప్రేమ కాదు. నా ఫస్ట్ లవ్ నువ్వే. అంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలవు అది అట్రాక్షన్ అని, ఇది ప్రేమని? దగ్గరగా ఉన్నప్పుడే అట్రాక్షన్ ఉంటుంది, దూరం అయితే ఉండదు. కానీ ప్రేమ, ఎంతకాలం దూరంగా ఉన్నా ఎంత దూరంగా ఉన్నా అలానే ఉంటుంది. సంధిపై నాకున్నది అట్రాక్షన్, అందుకే మర్చిపోయాను. కానీ నీపై ఉన్నది ప్రేమ, ఎప్పటికీ మర్చిపోలేను. దూరం అయితే కదా తెలుస్తుంది, మర్చిపోతావు మనసులో ఉంచుకుంటావు. నన్ను మర్చిపోతే అట్రాక్షన్, నా కోసమే ఎదురు చూస్తే ప్రేమ. ఈ కన్ఫ్యూజన్తో జర్నీ కంటిన్యూ చేయలేను, క్లారిటీ కావాలి. ఎంతకాలం? క్లారిటీ వచ్చే వరకు. ఓకే, వెయిట్ చేస్తాను.
నేను మరో సందే నవ్వను కదా. క్లారిటీ వస్తే ఆన్సర్ కూడా వస్తుంది. అనుకి దూరమై 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ ప్రతి క్షణం తన కాల్ కోసం వెయిట్ చేశాను. క్లారిటీతో చేసిందో లేక కన్ఫ్యూజన్తో చేసిందో, అట్ లాస్ట్ ఐ గాట్ ఏ కాల్. దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇంతలా లేదు. నిన్ను కుండెలకు హత్తుకొని నా ఎమోషన్ అంతా నీతో చెప్పాలనుంది, కానీ మాటలు రావట్లేదు. అట్రాక్షన్ ఆర్ లవ్, ఏదో ఒక ఫీలింగ్ అయితే నా మీద ఉంది కదా. ఇట్స్ ఎనఫ్, మనం కలిసే ఉందాం. ఐ కాంట్ బేర్ సచ్ పెయిన్ఫుల్ ఎమోషన్. అప్పుడు క్లారిటీ కావాలన్నావు, ఇప్పుడు ఏదో ఒక ఫీలింగ్ ఉంటే చాలంటున్నావు. క్వశ్చన్లో కన్ఫ్యూజన్ ఉంటే ఆన్సర్లో క్లారిటీ ఉండదు. భరించడానికి బాధలు, ఆస్వాదించడానికి అనుభూతులు ప్రేమలో ఎప్పుడూ ఉంటాయి. వీటికంటే ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. అప్పుడు సంధిపై నాకున్నది కేవలం అట్రాక్షన్ అని, ఇప్పుడు నీపై నాకున్నది ప్రేమని నువ్వు స్ట్రాంగ్గా నమ్మేంత వరకు వెయిట్ చేద్దాం. నీది అట్రాక్షన్ కాకూడదని దూరమయ్యాను, కానీ ప్రేమ కూడా అట్రాక్షన్ నుండే స్టార్ట్ అవుతుందని తెలిసి ఆ దూరాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు కాదంటే దూరం తరిగిపోవాలని ఎదురు చూడటం తప్ప మరొకటి చేయలేను. అను నా కళ్ళల్లోకి సూటిగా చూసినప్పుడు నా గుండె కోసినట్టు అనిపించింది. ప్రేమంటే ఇంతేనేమో, చుక్క రక్తం కారకుండా గుండెను కోసి కన్నీటి రుచిని చూపిస్తుంది.